వెలుగు వెలుగుపై బీఆర్ఎస్ బ్యాన్ మంత్రి కేటీఆర్ ఆఫీస్ నుంచి ప్రకటన పార్టీ ప్రోగ్రామ్స్కి పిలవద్దని ఛానల్ చర్చలకు వెళ్ళొద్దని నేతలకు ఆదేశాలు ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నందుకు కక్ష కట్టిన సర్కార్ ఎప్పుడు బ్యాన్ చేయాలో అంటూ ఇటీవల కేటీఆర్ బెదిరింపులు సిక్స్ వెలుగు పైన మొత్తానికి బీఆర్ఎస్ బ్యాన్ చేసింది ఇదే బీఆర్ఎస్ని బ్యాన్ చేయడానికి ప్రజలకు పెద్ద టైం ఏం పట్టదు ఒకవేళ వి సిక్స్ వెలుగు రాసిన వార్తలు నిజమైతే వాళ్ళు ప్రజల కోసం తెస్తున్నటువంటి ఆ వార్తలు ఏవైనా నిజమైతే కనుక బీఆర్ఎస్ని బ్యాన్ చేయడం చాలా ఈజీ చాలా తొందరలో జరుగుతుంది అది ప్రజల స్పందన ఎట్లుంది ప్రజల గుండెల్లో ఎక్కడున్నామో తెలుసుకోవాలి ఒకసారి మన టీ న్యూస్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఎంత ఉందో చూడాలి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రజలకు చెప్తున్నా ప్రజల రా ఒకసారి గమనించండి టీ న్యూస్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ ఎంత ఉందంటే ఏడు లక్షల చిల్లర ఉంటుంది ఎంత ఏడు లక్షల చిల్లరేమో ఉంటుంది వీళ్ళది ఉంటుంది తెలుసా ఇరవై లక్షల పైన ఉంటుంది ఇరవై లక్షల సబ్స్క్రిప్షన్ ఉన్న ఛానల్ తప్పులు చెప్తున్నట్టు ఏడు లక్షలకు మాత్రమే సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న టీ న్యూస్ నిజాలు చెప్తున్నట్టు సబ్స్క్రిప్షన్ ఏడు లక్షలు ఉంటే నిజాలు చెప్తున్నట్టు ఎక్కువ మంది జనాలు దాన్ని చూస్తున్నారు అంటే దాంట్లో వార్తలు నిజం లేనట్టు ఎవరి దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో కేటీఆర్ దృష్టిలో అది జరుగుతుంది పార్టీ ప్రోగ్రామ్స్కి పిలవద్దని ఛానల్ చర్చలకు వెళ్ళొద్దని కూడా ఆదేశం అన్న ఛానల్ పోకపోతే ఏమవుతుంది ఛానల్ చర్చలకు పోకపోతే ఏమవుతుంది ఇంకా పెరుగుతుంది ఇంకా దాడి పెరుగుతుంది మమ్మల్ని ఎట్లా బ్యాన్ చేస్తావు కేటీఆర్ అని చెప్పేసి ఇంకా దాడి పెంచుతారు ఇంతకు నా కొంచెం ఆలోచించి ముందుకు వెనకకు ముందుకు వెనక ఆలోచించుకుంటూ బయటోళ్ళేమో కానీ ఇంకా ఆలోచించరు ఇక ఇంకా మనల్ని గోరిగట్టుడు ఖాయం ఇక మనకు నడుస్తుంది ఇక తొందరలోనే మీడియా పైన అట్లాంటి ఆంక్షలు పెడితే ఏం జరుగుతుంది అనేది గతంలో చాలా ప్రభుత్వాలు చాలా మీడియా సంస్థలతో జరిగిన ఆ ఇష్యూస్లో అందరూ చూసిర్రు లాస్ట్కి ఏమైందనేది కూడా అందరికీ తెలుసు ఏ మీడియా సంస్థల మీద ఏ ముఖ్యమంత్రి ఎంతెంత కట్టి పగబట్టి వాళ్ళని మూపించినా ఆపించినా ఏం జరిగింది తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నీ తెలుస్తాయి అన్ని